ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినము డిసెంబర్ తొమ్మిది ఈ దేశానికి 2-3 సార్లు ప్రధానిగా రావాల్సిన అవకాశం ఉంది కూడా 2 సార్లు అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా మరి ప్రధానమంత్రి పదాన్ని వదిలేసి ఈ దేశం కోసమే పనిచేసినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ జన్మదినము. అదేవిధంగా సోనియమ్మ జన్మదిన సందర్భంగా విద్యార్థుల పోరాటం వల్ల డిసెంబర్ 9 రోజు మిత్రులారా, కొంతమంది కచరా భజన, నేను ఒకటే నిమిషం మాట్లాడతాను ముగిస్తాను సోదరులారా, కచరా భజన చెప్తా ఉన్నది కల్లకుంట చంద్రశేఖరరావు భజన బృందం చెప్తా ఉన్నది, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి చెప్పండి, కేసీఆర్ దీక్ష వల్ల వచ్చిందా, సోనియమ్మ దయ వల్ల విద్యార్థుల పోరాటం వల్ల వచ్చిందా, ఒక్కసారిగా గట్టిగా చెప్పండి అని చెప్తా ఉన్నాను నేను. ఇలా కేసీఆర్ దీక్ష వల్ల వచ్చిందా, కేసీఆర్ దీక్ష వల్ల కాదు, కేసీఆర్ దొంగ దీక్ష చేసి నవంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ దీక్ష చేస్తే 24 గంటలకు రాకముందే ఖమ్మం జిల్లాలో తన మేయర్టువంటి హరీష్ రావు చేత నిమ్మరసం తెలంగాణ ఉద్యమానికి దోచా చేస్తే తెలంగాణ విద్యార్థులు ఓయూ విద్యార్థులు దొంగలు కేసీఆర్ మా రక్తం దావు అని చెప్పేసి మరొక పోరాటానికి సిద్ధపడితే ఆ పోరాటము డిసెంబర్ 9 అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఓయూ చేసి పిలిపిస్తే దానికి మొత్తం తెలంగాణ కదిలితే విద్యార్థులు చనిపోతా ఉంటే శ్రీకాంత చనిపోతా ఉంటే అనేక మంది వీరు చనిపోతా ఉంటే సోనియమ్మ కథ చెంది తెలంగాణ ఉద్యమం అనేక మంది చనిపోతా ఉన్నారు కాబట్టి తెలంగాణ నివారణ చెప్పేసి చిరకాల వాంచమే చెప్పేసి ఆ తల్లి ఇచ్చింది. కాబట్టి మిత్రులారా, ఈ దొంగ దీక్ష చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ సోనియమ్మ వల్ల వచ్చింది. ఈయన దొడ్డి దారిన అధికారం చేపట్టి ఈయన మొత్తం కూడా తెలంగాణ చెరబడుతున్నాడు. చివరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, మరో స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కచరా బ్యాగ్ నుంచి దొరల నుంచి తెలంగాణ ముక్తి చేసుకుని సమస్య తెలంగాణ ప్రయత్నంగా సాధించుకున్నామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాము. జై తెలంగాణ. గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి చేస్తున్నారు, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమర వీరులకు. సోమన్న గారు రెడీ అయ్యే ముందు 2 నిమిషాలు మాజీ మేయర్ గారు మాట్లాడమని చెప్పారు. సోమన్న రెడీ కాగానే డప్పు సభ్యుడి అల్మాస్ సభాధ్యక్షులైన విధంగా ఉత్తమన్న గారికి, వేదికపైన పెద్దలందరికి, వేదిక ముందున్న సోదరులకి, సోదరులందరికీ కూడా నమస్కారము. ఒక చక్కటి పండుగ వాతావరణం ఇవ్వదు. 2009 డిసెంబర్ 9 అనౌన్స్ చేసిన తెలంగాణ అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వెరీ గుడ్. రాబోయే రోజులో మనమందరం కూడా కలిసి 2019లో అనేక పెద్దలందరికీ వేదిక ముందున సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు తానే దయచేసి అడ్డమున్నటువంటి అన్నవాళ్ళు కొంచెం ఇంకో దొరకాలి.
ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాల్సిందిగా కోరుతూ మీ అందరు చప్పట్లు పడితే నాకు క్షమించినట్లే, లేకపోతే నాకు ఆ బాధ ఉంటుంది. నేను కావాలని లేట్ చేయలేదు. 2019 ఎన్నికల్లో ప్రజా సమస్యల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం ఆట పాటగా మీ మధ్యన జీవిస్తారని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. సోయగంధమ్మ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కళాకారుల తరఫున గట్టిగా మీరందరూ చప్పట్లతో అందరూ మరొకసారి ఉద్యమం. ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు, మరి ఈరోజు మొదటిసారిగా గాంధీ భవన్ కు వచ్చిన టైగర్ రేవంత్ రెడ్డిని గట్టిగా చప్పట్లతో ఉద్యమం అన్నారు. మీరు అనాలి కాదు, పోయింది రోజు రూడే అవుతుంది. ఒరే మల్లన్న సోనియమ్మ మనకు రాష్ట్రం ఇచ్చిన దినం రెండం. ఈ రాష్ట్రం ఇచ్చిన దినాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం అంతా ఒక పండుగ దినంగానే పుట్టినరోజు జరుపుకుంటుంది. రాష్ట్రం ఇచ్చిన తల్లికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ సమాజం కానీ రుణపడి ఉంది. రంగం 60 ఏళ్ల కళను నిజం చేసిన తల్లి సోనియమ్మ రంగం 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా గానీ తన పదవి ఏరకుండా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర తల్లి సోనియమ్మది. రన్నా ఇక్కడనే గల్లి ఎదురుతాడు, గత ముక్కోరు పక్క పారపోరు ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి వారే కూర్చుండు గద్ద మీద. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు. కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని నాకొద్దు అని చెప్పి పక్కకు జరిగినటువంటి నిజాయితీ కలిగిన తల్లి సోనియా గాంధమ్మ. ఏమన్నా 1000 సంవత్సరాల అక్షరాలతో తెలంగాణ చరిత్ర లిఖించబడుతుంది. ఎవరిచ్చిన సోనియమ్మ, ఎవరిచ్చిన తెలంగాణ అంటే సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేటువంటి చరిత్ర నిర్మాణం ఉంటుంది. కేసీఆర్ తలకాయ కింది పెట్టి కాలు పైకి పెట్టా ఇప్పటి వరకు రాకపోవు, వచ్చురా వచ్చురా. ఎవరి పాలైంది తెలంగాణ? ఇప్పటికీ నేను చెప్తున్నా కాంగ్రెస్ ప్రతి ఊళ్ళో గల్లా ఎగిరే చెప్పాలి, ఎవరిచ్చినా తెలంగాణ మేమిచ్చినామని చెప్పాలి. మీరు ఓ సిగ్గుంగాడే సిగ్గు రెడీరా, మీ క్లాప్స్ వద్దేనా, వేదిక మీద ఉన్న మా అన్న దండం పెడతా క్షమించాలే, మా ఉత్తమైన అందరు కూడా క్లాప్స్ పెడుతూ ఎవరి పాలైంది తెలంగాణ. ఎవరి
ఉండేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంది. వాళ్ళ ఆ కళ్ళు బాయి నెత్తికెక్కినాయి. కానీ తల్లి సోనియమ్మ తెలంగాణ సమాజం కళ్ళు వారి పలుపు వచ్చేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకే మరొకసారి గట్టిగా తల్లి సోనియమ్మకు వందనాలు తెలుపుతూ ఈ దేశాన్ని పదవిని వదిలిన ఆటుపోయిన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా అమ్మా సోని అమ్మ తల్లివి అమ్మా మా అసలు రూపం నీవే మారేపటి స్వప్నం నీవే దేశం స్వతంత్ర గాంధీ నౌరువల బాయి పటేలుల వారసత్వం అమ్మ గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా రాజ్యమ్మ నిరంతరముగా ప్రజల కోసము పరితపించనమ్మాడు తరిపిద బలైపోయనమ్మా మాట తప్పని మనం తరతరాలుగా కాంగ్రెస్ బలమమ్మా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి తిరుగురే లేదమ్మా యువనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి రాజైతాడమ్మా కాంగ్రెస్ పార్టీని అందరం కూడా భుజాలు ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఒక అన్నిటికీ రెడీ ఉండాలి మనం వీర విజయ్ సింగ్ గారు మాట్లాడడం మనం చేస్తాం. నమస్కారం దోస్తో, సమ్మానిత్ మంచి ఉత్తమ్ రెడ్డి జీ ఆర్ సబ్కా నామ్ తో మే నహీ జాంతా హూ, క్షమా చాహూంగా ఆప్ సబ్సే. ఔర్ బాత్ కర్తా హూ కి ఆప్ ఏక్ ఇత్నే బడే ప్రోగ్రామ్ కా ఏక్ चीज ये कहूंगा कि मैं पिछले 7 दिनों से यहां पर हूं. यूनिवर्सिटी हैदराबाद यूनिवर्सिटी
यहाँ तक के करीम नगर और रंगारेड्डी और बहुत से जिलों में जाने का मौका मुझे मिला कि हमारी एनएसयूआई तेलंगाना की टीम कल ही मैं गांधी भवन में हमने चुनाव का आरंभ हो चुका है। आप में से जितने लोग युवा ब्रिगेड है और तेलंगाना कांग्रेस को मजबूत करें, आने वाली का होगा और एक जब श्रीमान राजीव गांधी जी प्रधानमंत्री के रूप नहीं है, जब माननीय राज शुरू होगा, आप सबसे आग्रह करता हूं कि आने वाला समय छात्रों को दबाने का काम तेलंगाना सरकार कुछ दिनों से ओस्मानिया यूनिवर्सिटी में हो रहा है। मेरा भाई मुरली मुख्यमंत्री, उन्हीं की विधान अब तक उन्होंने उनके परिवार की तरफ आंख उठाकर भी नहीं देखा है। स्टैंड भी लिया और जेल में पुलिस ने बदतमीजी की। मैं आप सबसे पूछना चाहता हूं कि क्या छात्रों के साथ करना चाहिए, हाँ या ना? ना, ना, ना? तो आप सबसे आग्रह करता हूं कि जितनी है एक आवाज उठाइए और आने वाले समय में कांग्रेस पार्टी को मजबूत करिए। और मैं धन्यवाद चाहूंगा कि मुझे यहाँ बोलने का मौका दिया, धन्यवाद। थैंक यू शशिकला गारू, टीडीपी नुंची कांग्रेस लो जॉइन अय्यारु शशिकला गारु मात्रमे। సభాధ్యక్షులు గౌరవనీయులు దానం నాగేంద్రన్న గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ అన్న గారికి, గౌరవనీయులు రేవంత్ అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ భద్రత మహారథులందరికీ, వేదిక ముందు ఆసీనులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోనియా గాంధీ ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చినటువంటి